రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో నెల్లూరులో వైసీపీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపీల కార్యాలయ వద్ద వారి అనుచరులు బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. బాబు గురు కలర్ మారుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ చేరి కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజలే కాదు ప్రకృతి కూడా సహకరించింది అనే విషయాన్ని విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటారంట. ఉదయం నుంచి ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి, అనామాన వస్తుంది, వర్షం తగ్గిపోయింది, ఎండలు లేవు, దుష్ట పరిపాలన అంతమైంది అని చెప్పేసి అందరూ సంతోషంగా ఉన్నారు. అదొక ఘన విజయంగా ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ చరిత్ర అది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చిందనేటువంటి సంతోషంతో కార్యకర్తలు ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకుండా మన నూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ముఖ్య నాయకులకు అందరికీ పిలిచి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చింది. గత 5 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ప్రజలకు ఎవరికి సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఈ యొక్క నవరత్నాల్ని పార్టీలకు అతీతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మేము అందరం కూడా ఈ యొక్క నవరత్నాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి తమ వంతు కృషి చేస్తామని